నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర 2021 ఆగస్టు నెల వృశ్చిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరిహి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवते धेनामभित्रिवतु श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतिभ्यो नमः वाग्देवी महासरस्वत्यै नमः 2021 ఆగస్టు నెల వృశ్చిక రాశి రాశి ఫలితములు వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు మాసం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి చదువు బాగా వస్తుంది చదువు పూర్తి అయినటువంటి యొక్క విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా కలుగుతాయి కార్యసిద్ధి జరుగుతుంది అలాగే వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి జయప్రదం అవుతాయి కార్యసిద్ధి జరుగుతుంది మీ మాట తీరులో కొంత మార్పు వస్తుంది దానివలన మీ మంచి మాట తీరుతోటి సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి మంచి మాట తీరుతోటి అంతక్రితం కానటువంటి యొక్క పనులు కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి ఆ పనులు కూడా సాధించగలుగుతారు అంటే అంతక్రితం ఇదే మాట తీరుతోటి కొన్ని మనకు పనులు అవలా ఎందుకంటే అప్పట్లో మన మాట తీరు వేరుగా ఉంది అవలేదు కానీ ఇప్పుడు మీ మాట తీరులో మార్పు వస్తుంది కాబట్టి ఆ మార్పు వలన ఇతరులు కూడా మీ మాట తీరుకి సంతోషిస్తారు వారు కూడా మీకు ఆ పనులు చేసి పెడతారు మీ ఫైల్స్ మీద సంతకాలు కానీ మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా జయప్రదం అవుతాయి అని చెప్పి అన్నారు ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంటుంది సంతాన రీత్యా కూడా సుఖ సంతోషాలని మీరు పొందుతారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండి తర్వాత మీకు అన్యోన్య అనురాగం తోటి ఆ గృహంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి తర్వాత నా యొక్క సలహా మాత్రం స్పెక్యులేషన్ వ్యాపారం మాత్రం అనుకూలత ఉండదు ఉద్యోగ వ్యాపార రంగములలో అభివృద్ధిలో ఉంటుంది తర్వాత ఈ నెలలో రవికుజ బుధ శుక్రులు కొద్దిగా అనుకూలంగా మీకు ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగానని చెప్పి మనం చేసుకుంటూ తర్వాత మీరు ఇంకొక ముఖ్య మనం ఏంటంటే మీరు సంయమనం పాటించండి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు అనవసరమైనటువంటి యొక్క తగాదాలకి వాటికి కూడా మీరు వెళ్ళవద్దు సంయమనంతో ఏం మాట్లాడినప్పుడు కూడా మనం చాలా సౌమ్యంగానే ఉంటే కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతాయి మీకు ఏ విధమైనటువంటి యొక్క బాధలు కలగవు మీ జీవితం ఏదో మీరు ఆనందమైనటువంటి బాటలు వేసుకుంటారు దాని మీద వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఆగస్టు నెల మీకు చాలా ఉపయోగకరమైనటువంటి యొక్క నెల వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఇది ఎలా చెప్పుకున్నామో ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ సంచార ఫలితాలను ఇన్ డీటెయిల్గా చెప్పుకుని ఇదిగో ఈ చెప్పినవన్నీ కూడా ఎలా సమకూరుతాయో మీకు నేను వివరణిస్తాను ఇప్పుడు రవి యొక్క సంచారం తీసుకుందాం 1 ఆగస్టు నుంచి 16 వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ యొక్క రవి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అసలు రవి ఎవరు మీ యొక్క వృశ్చిక రాశికి 10వ స్థానం వాడు అంటే రాజ్యస్థానం వాడు అనగా ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు చంద్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది మీకు యోగదాయకమైనటువంటి యొక్క అనుకూలమైనటువంటి యొక్క సంచారం ఎందుకంటే రవి చంద్రుడింటోనే సంచారం చేస్తూ ఉన్నాడు చంద్రుడు అంటే ఎవరు తల్లి రవి అంటే తండ్రి జాతకం చూపించి దాంట్లో మేము రవిచంద్రులు ఎక్కడున్నారో చూసుకుంటే వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాయనగారికి ఉండేటువంటి సయోధ్యత కానీ వాళ్ళు ఏ విధంగా అనుకూలంగా ఉన్నారు ఇవన్నీ అర్థమైపోతాయి వాళ్ళ జాతకం పరిశీలన చేసినట్లయితే. అలాగే ఇప్పుడు వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర తత్వం కదండి మహాశివుడిదే, అందుకనే వాళ్ళ రవి ఇంటో చంద్రుడు ఇంటో రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు అనుకూలమైనటువంటి యొక్క సంచారం అది మిత్రక్షేత్రంలో. మరి 16 తర్వాత నుంచి అండి అంటే 16 తర్వాత నుండి కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తాడు. సింహరాశికి అధిపతి రవి కాబట్టి ఆయన రాశిలోకి ఆయనే ప్రవేశించబోతూ ఉన్నాడు మీ రాశికి సంబంధించినంత వరకు. వృశ్చిక రాశికి 10వ స్థానమైనటువంటి యొక్క సింహరాశికి అధిపతి అయినటువంటి యొక్క రవి ఆ రాశిలోకే ప్రవేశం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని మీకు ఇస్తాడు. ఆయన ఇంట్లోకి ఆయనే ప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పవచ్చు. తర్వాత ఈ హృద్రోగములు, తర్వాతనేమో కంటి జబ్బులు, అంతకైతే ఏదో కొద్ది గొప్ప మీకు పొడసూపుతూ ఉంటే అవన్నీ కూడా ఈ యొక్క ఈ భగవానుడి యొక్క అనుగ్రహంతో అవి నయమవుతాయి మీకు. సో ఇన్ని విశేషాలు సూర్యుడి యొక్క సంచారం మూలంగా రవి సంచారం మూలంగా వృశ్చిక రాశి వారికి కలుగుతున్నాయి. అలాగే ఇప్పుడు కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అని ఆలోచన చేద్దాం. కుజుడు ఎవరయ్యా మీ రాశికి, వృశ్చిక రాశి వారికి? మీ రాశికి అధిపతి కుజుడు, తర్వాత మేషరాశికి అధిపతి కుజుడు, అంటే 6వ స్థానానికి అధిపతి కూడా కుజుడే. 1, 6 స్థానాలకు అధిపతి అయినటువంటి యొక్క కుజుడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు, రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సింహరాశికి అధిపతి రవి కదండి, రవి కుజులిద్దరు కూడా మిత్రులు కదా, కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క మీ రాశ్యాధిపతి 6వ స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఆ సంచారం శుభ ఫలితాలను ఇస్తాయి మీకు అని చెప్పాలి. అంటే ఏదో ఒకటి పొలమో స్థలమో ఇలాంటివి కొంటాం, ఎందుకంటే భూదేవి కుమారుడు కదండి కుజుడు, కాబట్టి ఆ భూమి మీద అధికారం ఉంది ఆయనకి. అలాంటిది ఏదైనా మీకు తప్పకుండా ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్స్ అన్నీ కూడా దాని కిందనే వస్తాయి కాబట్టి ఏ స్థలం తీసుకుని వాళ్ళు ఆ ప్లాట్లు వేసి అమ్ముతూ ఉంటారు, తర్వాతనేమో ఏదో అపార్ట్మెంట్ కడుతూ ఉంటారు. అలాంటి దాంట్లో ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేసేటువంటి ఫలితాలు పొందుతారు. మీ యొక్క ప్రయత్నాలు సమకూరుతాయి, ఫలిస్తాయి. ఈ నెలలో వేసుకునేటువంటి యొక్క ప్రణాళికలు ఆ పునాదులు బాగా ఉంటాయి. తర్వాత శుక్రగ్రహ సంచారాన్ని మనం ఇప్పుడు తీసుకుందాం. శుక్రుడు తర్వాత ఇంకోటి ఇందాక కుజుడు విషయంలో ఏంటంటే కొంతమంది స్త్రీలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మూలంగా కొన్ని ప్రాబ్లమ్స్ పడుకుంటాయి, అవి కూడా కుజుడు యొక్క అనుగ్రహం మూలంగా కొంత తగ్గుతాయి. అలాగే పెళ్లి కానటువంటి యొక్క మరి కన్యలకి, బ్రహ్మచారులకి, వీళ్ళకి కూడా శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే వివాహ విషయాలు ఇవన్నీ కూడా పుట్టినప్పుడు జాతకంలో వాళ్ళ యొక్క 7వ స్థానం ఎట్లా ఉంది, ఇంకా కొన్ని స్థానాలు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయో చూసుకొని అక్కడ శుభగ్రహాలు ఉన్నాయా లేకపోతే ఏదైనా అననుకూలమైనటువంటి యొక్క గ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలు ఉన్నాయా చూసుకొని ఏదైనా వాటికి ఉంటే ఇదిగో ఫలాంది చదువుకొని ఆయన ఇది చేసుకోండి అని చెప్పి చెప్పాలి. అక్కడ తెలుస్తుంది ఎక్కువగా, 90% అక్కడే తెలుస్తుంది. అయితే ఇక్కడ గోచార రీత్యా కూడా కుజుడు అనుగ్రహం మనకు కనపడుతుంది కాబట్టి ఒక 10-15% వరకు కూడా ఇక్కడ అనుకూలంగా ఉన్నది అని మాత్రం మనం చెప్పగలుగుతాం. తర్వాత శుక్రగ్రహ సంచారం ఏంటంటే 7, 12 స్థానాల వాడు శుక్రుడు మీ దేనికి అంటే 12 అంటే వ్యయం. ఇందా తులారాశికి అధిపతి శుక్రుడు అంటే 12 అవుతుంది మీకు. సప్తమాధిపతి కూడా శుక్రుడే అవుతాడు. కాబట్టి ఈ శుక్రుడు సంచారం ఎలా ఉన్నది? 11 రాత్రి 7:38 వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే 10 సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత కన్యారాశిలోకి అంటే మిత్రక్షేత్రంలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు, అంటే 1 నుంచి 11వ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచరించేటువంటి యొక్క శుక్రుడికి రాజ్యస్థానంలో సంచరించేటువంటి యొక్క శుక్రుడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలే, మీకు పెద్దగా యోగిస్తాడని చెప్పడానికి అవకాశం లేదు. అయితే ఈ నెల ఆగస్టు 11 తర్వాత నుంచి కూడా ఆయన కన్యా రాశిలో ప్రవేశిస్తాడు. కన్యా రాశికి అధిపతి బుధుడు. శుక్రుడికి బుధుడికి వాడు పరమమిత్రులు. వాళ్ళిద్దరు కలిసినా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తారు వాళ్ళు. అందువలన ఈ కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు, మిత్రక్షేత్రంలో ప్రవేశించినప్పుడు అది లాభరాశి అవుతుంది. మీ రాశికి లాభరాశి, కన్యా రాశి లాభరాశి. కాబట్టి లాభరాశిలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం. కాబట్టి ఈ నెల 11 తర్వాత నుంచి శుక్రుడు యొక్క సంచారం ప్రభావం మీ రాశి మీద అత్యద్భుతంగా, అత్యంత యోగదాయకంగా, అత్యంత అనుకూలంగా ఆ సంచారం ఉంటుంది. శుక్రుడు యొక్క కటాక్షం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి. శాస్త్రంలో చెప్పింది అది. కనుక లాభరాశిలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పని చెప్పబడింది. అందుకనే మనం అంత ముగింపులో ప్రతి రాశి ఫలితాన్ని ముగింపులో మనం ఏమని పరమాత్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి శుభ ఫలితాలని కలుగుతాయో ఆ శుభ ఫలితాన్ని ఈ రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ మనం ముగింపు చేస్తున్నాం. ప్రతి ఈ యొక్క రాశి రాశి ఫలితాలు చెప్పినప్పుడు చివరిలో అంటే ఇప్పుడు దాన్ని బట్టి అర్థమేమైంది? లాభంలో ఉండేటువంటి యొక్క గ్రహాలు మంచి ఫలితాలను ఇస్తాయి అని చెప్పినని. ఇప్పుడు ఇక్కడ మనకి శుక్రుడు 11వ తారీఖు తర్వాత నుంచి కూడా కన్యారాశిలో లాభరాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పని చెప్పుకోవాలి. వాడు వివాహకారకుడు, సంతానం కారకుడు కూడా. సంతానం అంటే చక్కగా మహాలక్ష్మి ఆడపిల్లను ఇస్తాడు. తర్వాత సంతానం, పెళ్ళి అవ్వటానికి కూడా శుక్రుడు కూడా ఒక కారకుడే. గురువు గారు ఉన్నారు, శుక్రుడు యొక్క అనుగ్రహం కూడా కావాలి. శుక్ర అనుగ్రహం ఉన్నటువంటి యొక్క వివాహ లగ్నాలు కూడా పెడతారు దైవజ్ఞులు. అందుకోసం శుక్రుడు యొక్క బలం మీకు 11 తర్వాత నుంచి, ఈ నెల 11 తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉన్నది. అయితే ఒక చిన్న సందేహం వస్తుంది ఇక్కడ. ఏమంటే శుక్రుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు శుక్రుడికి నీచి కదా, మరి నీచిబడినటువంటి యొక్క శుక్రుడు ఏవో చెప్తున్నారు ఇందాక నుంచి, మరి ఊరికే ఒక దంపుడుగా చెప్తున్నారు, ఎలా ఇవ్వగలుగుతాడు అని చెప్పనని. అంతే కదా, మరి ఇస్తున్నాడు అంటే సంతోషమే. కానీ పక్కన ఎవరో చెప్తాడు, ఏమిటా చెప్తున్నాడు ఈయన, మరి నీచిబడిపోయినటువంటి యొక్క శుక్రుడు ఏమిస్తాడు మనకి శుభ ఫలితాలు, ఏమి సంతోషపెట్టడానికి అని చెప్పినానంటే దాని వివరణ ఏంటంటే దాన్ని పక్కన పెట్టేసేసి శాస్త్రం వచనం. మరి వాళ్ళకి తెలియదా శాస్త్రవచనం ఏంటంటే ఈ యొక్క లాభస్థానంలో ఉండేటువంటి యొక్క గ్రహం, ముఖ్యంగా శుక్రుడు లాభస్థానంలో ఉంటే సౌఖ్యాన్ని ఇస్తాడు అనేటువంటిది వేరే చోట చెప్పాడు. కాబట్టి దాని ప్రకారం మీకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా శుక్రుని యొక్క సంచార ప్రభావం వలన శుభంగా జరుగుతాయి అనేది మనం తీసుకోవాలి. తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉంటుంది అని. బుధుడు మీకు అష్టమస్థానం, లాభస్థానం, ఈ రెండు స్థానాలకి అధిపతి. 1 నుంచి 8 వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 9లో సంచారం చేస్తూ ఉంటాడు, భాగ్యస్థానంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. సామాన్యమైనటువంటి ఫలితాలు, బాగా ఎక్కువగా ఫలితాలు ఉంటాయని చెప్పినా మనం అవకాశం లేదు. ఎందుకంటే కర్కాటక రాశికి అధిపతి కూడా చంద్రుడే. చంద్రుడి ఇంట్లో ఈ బుధుడు సంచారం చేయబోతూ ఉన్నాడు. చంద్రుడికి విరోధం లేరు, అందరూ స్నేహంగా మిత్రులుగానే భావిస్తాడు చంద్రుడు. అంటే మీ మనస్సు అన్నమాట చంద్రుడు. దీని వెనకాల ఉండేటువంటి ఆధ్యాత్మిక అర్థం కూడా మనం తెలుసుకుంటున్నాం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు. అది కూడా తెలుసుకోవాలి మనం. పోతే మనం నిడివి ఇంకొక 2-3 నిమిషాలు ఎక్కువ పెరిగితే పెరగచ్చు కాక విజ్ఞానం కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ శాస్త్రంలో నుంచి విజ్ఞానం తెలుసుకోవాలి. అది మన ఛానల్లో ఉండేటువంటి యొక్క ఈ శ్రోతలందరికీ కూడా అందించాలి అనేటువంటి యొక్క జీవుని తపన నాలో ఉన్నది. మీరు బహుశా చాలామందికి నా తపన అర్థం చేసుకుని ఉంటారు. అందుకోసం ఇంత విడమర్చి చెప్పడం జరుగుతుంది. ఈ మిత్రక్షేత్రం, చంద్రుడికి శత్రువులు లేరు, అందరూ మిత్రులేను అంటే అర్థం ఏమిటి? మన మనస్సును బట్టి, మన బుద్ధిని బట్టి అందరూ కూడా మిత్రులుగానే ఉంటారు లేదా శత్రువులుగా ఉంటారు. కాబట్టి చంద్రుడికి శత్రువులు లేరు అనటానికి కారణం అది. కానీ బుధుడికి ఉందే, బుధుడు చంద్రుడిని శత్రువుగా భావిస్తాడు. అందువలన ఇక్కడ బుధుడు ఒక శత్రుక్షేత్రంలో సంచారం చేస్తున్నాను అనేటువంటి యొక్క ఇది అతనిలో ఉంటుంది కనుక సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి. కానీ ఎక్కువగా చెప్పుకోదగినటువంటి యొక్క బలం బుధుడికి ఆ కర్కాటక రాశిలో ఉండగా భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగానే ఉంటాయి. మరి 9 తర్వాత నుంచి బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశికి అధిపతి ఎవరండి? రవి. ఈయన బుధుడు, రవి బుధుడు ఇద్దరు కూడా పరమమిత్రులు వాళ్ళు. కాబట్టి ఒక మిత్రక్షేత్రంలో చక్కగా సంచారం చేసేటువంటి యొక్క ఈ బుధుడు ఉన్నాడే శుభ ఫలితాన్ని ఇస్తాడు, అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు 9వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. 9 తర్వాత నుంచి కూడా అత్యంత అనుకూలమైనటువంటి యొక్క కాలం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. సింహరాశిలో ప్రవేశిస్తాడు, 10వ ఇంట సంచారం చేస్తూ ఉంటాడు. అది గోచార రీత్యా బుధుడు కనుక 10వ ఇంట సంచారం చేస్తే ఆ శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రంలో కూడా రాసినది. కాబట్టి ఆ ప్రకారంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు మీరు 9 తర్వాత నుంచి, ఆగస్టు 9 తర్వాత నుంచి బుధుడి యొక్క అనుగ్రహంతో. అలాగే గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఇవన్నీ కూడా చెప్పి నక్షలుగా మొట్టమొదటిలోనే చెప్పేశాను మీకు 2 నిమిషాల్లో. అది ఎలా నేను చెప్పాననేటువంటిది ఒక్కొక్క రాశి ఒక్కొక్క గ్రహం యొక్క సంచారాన్ని తీసుకుని ఆ ప్రభావం ఎలా ఉందో చెప్పుకుంటూ ఇదే నేను మొట్టమొదటిలో చెప్పింది అని తమకి నేను విన్నపం చేస్తూ ఉన్నాను అనమాట. తెలుసుకోవటానికి నాకున్నటువంటి యొక్క నాలెడ్జ్ నాతోటే అది సరిపోకూడదు. మనం అందరం ఒక కుటుంబంలో సభ్యులం కాబట్టి అందరం కూడా దీన్ని పంచుకోవాలి. విజ్ఞానం ఎప్పుడు కూడా పంచుకోవాలి నలుగురు కూడా. అది అందుకనే తపస్సు ఏకాంతంగా చేసుకోమన్నారు. ఒక తపస్సును చేసుకునేటప్పుడు ఏకాంతంగా చేసుకోవాలి. కానీ విజ్ఞానాన్ని ఒకటి విషయాన్ని మనం పఠించేటప్పుడు సామూహికంగా చేసుకోవాలి. అంతేగాని విజ్ఞానం దాచుకోవడానికి వీల్లేదు. నా అభిప్రాయం అది, మా గురువుగారు చెప్పినటువంటి విశేషం అది. తర్వాత గురు సంచారం. గురువు ఎవరు? మీ వృశ్చిక రాశికి 2వ పంచమాధిపతి. 2వ స్థానం అంటే ఏంటి? ధనస్థానం, విద్యాస్థానం, వాక్కు స్థానం. దానికి కారకుడు కూడా గురువే. ఆ గురువే మీకు 2వ స్థానాధిపతి అయినాడు. ఇప్పుడు అతను ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, 4వ ఇంట సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, గురువు ఇంటూ సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి శనికి గురువు అంటే చాలా సౌఖ్యం. ఇది అతని మీద గురుభావం ఉంది, అలాగే మిత్రత్వం కూడా ఉన్నది అంతవరకే. కానీ తామ్రమూర్తిగా 4వ ఇంట సంచారం చేసేటువంటి యొక్క గురువు సామాన్యమైన ఫలితాన్ని మాత్రమే ఇవ్వగలుగుతాడు ఇక్కడ. తర్వాత శని 3, 4 వాడు. ఈ యొక్క శని మీ రాశికి 3, 4 స్థానానికి అధిపతి. ఈ సంచారం ఎక్కడ చేస్తున్నాడు? 3 వాడు 3లోనే సంచారం చేస్తున్నాడు. మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి నేను చెప్పబోయేది ఏమిటో అనేటువంటిది. అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క సంచారం, అత్యంత శుభయోగాన్ని కలిగించేటువంటి యొక్క సంచారం ఈ యొక్క శని సంచారం వృశ్చిక రాశి వారికి. మీ రాశిలో ఉండేటువంటి యొక్క అనురాధ నక్షత్రానికి అధిపతి శని. ఆ శని యొక్క ప్రభావం, సంచార ప్రభావం మీ రాశిలో ఉండేటువంటి అనురాధ నక్షత్రం వారికి అధిపతి అయినటువంటి యొక్క శని సంచారం అద్భుతంగా ఉన్నది. ఈ రాశి మొత్తానికి ఉంది, ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారికి చాలా బాగా ఉంటుంది. జీవనం ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది. తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు శని మీకు. ఎందుకనంటే విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది శని యొక్క బలం మీకు, శని యొక్క ఆశీర్వచనం, శనిదేవుడి యొక్క కటాక్షం మీకు ఆ విధంగా లభించబోతోంది వృశ్చిక రాశి వారికి. తర్వాత రాహు యొక్క సంచారం మనం తీసుకుందాం. తర్వాత రాహు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృషభ రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే సప్తమంలో ఉచ్చస్థితిలో సంచారం చేసేటువంటి యొక్క రాహువు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇంకంతకంటే కావాల్సిందే ఉందండి, అద్భుతంగా ఉంది. కాబట్టి రాహు యొక్క సంచారం అత్యంత యోగదాయకంగా ఉన్నది వృశ్చిక రాశి వారికి. ఈ మోకాళ్ళ నొప్పులు అవి ఇవన్నీ ఏమన్నా ఉంటే ఏవో కొన్ని మందులు తీసుకుంటూ ఉంటారు, అవి ఫలిస్తాయి, మీకు ఒంటికి పడతాయి, ఆ నొప్పులు అన్నీ కూడా పోతాయి. అది అంటే దీర్ఘకాలంగా ఉండేటువంటి యొక్క నొప్పులు ఈ నెలలో పోతాయని చెప్పనని అట్లాంటి భాష మేము వాడటానికి అవకాశం లేదు. ఎందుకంటే దీర్ఘకాలంగా ఉండేటువంటిది ఈ నెలలో రాహు అనుకూలించినంత మాత్రాన అవన్నీ ఊరికే పోతాయి. కాకపోతే కొంత ఉపశమనం పొందుతారు. దీర్ఘకాలికంగా కీళ్ళవాతం, ఈ యొక్క జాయింట్ పెయిన్స్ అనుభవించేటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళకి పొడసూపినప్పటికీ కూడా అది మీకు ఈ నెలలో ఏమీ చెయ్యదు. అనుకూలమైనటువంటి యొక్క వాతావరణంగానే ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? కేతు సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఎలా సంచారం? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం కేతువుది. మీ రాశిలో ఉండి, వృశ్చిక రాశిలో ఉండి సంచారం చేస్తూ ఉన్నాడు. కాస్త మంచి ఆధ్యాత్మిక చింతనని ఇస్తాడు. అట్లాగే ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు మీ చేత చేయిస్తాడు. దాంట్లో పాల్గొనేటువంటి యొక్క అవకాశాలు కూడా మీకు ఇస్తాడు కేతుగ్రహం. కాబట్టి ఇప్పుడు విద్యార్థులు, వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకి కూడా రవి బలం పర్వాలేదు కనుక వాళ్ళకి బాగానే ఉంటుంది. శనిగ్రహం, శనిదేవుడి యొక్క బలం బాగుంది కాబట్టి మన శ్రామిక వర్గం వారికి, ఈ చిన్న ఉద్యోగులకి, కింది భాగంలో ఉండేటువంటి ఎల్డీసీ, యూడీసీ ఇలాంటి వారందరికీ కూడా చాలా బాగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత వ్యవసాయదారులకి కుజుడి యొక్క అనుగ్రహం బాగానే ఉంది కాబట్టి మంచి ఫలితాలను ఇస్తారని చెప్పుకోవాలి. అలాగే ఉపాధ్యాయులకి ఏదో పర్వాలేదని చెప్పుకోవాలి, ఎందుకంటే గురువు యొక్క దీని మీద ఆధారం ఇవన్నీ కూడా. తర్వాత వీళ్ళు వైద్యులకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. అలాగే న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకు కూడా రవి యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి పర్వాలేదు. ఇక మాసాధిపతుల గురించి వివరణ చేసుకుందాం. మాసాధిపతులు విశాఖ నక్షత్రం 4వ పాదం దీంట్లో ఉంటుంది, వృశ్చిక రాశిలో ఉంటుంది. విశాఖ 4వ పాదానికి వారికి మాసాధిపతులు ఈ నెలకి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉంటారు. అంటే ఈ నెలకి మాసాధిపతిగా ఒక గ్రహం ఉంటారు ప్రతి నక్షత్రానికి కూడా. విశాఖ నక్షత్రానికి 1 నుంచి 8 వరకు కూడా శని మాసాధిపతి, 9 తర్వాత నుంచి రాహు మాసాధిపతి. రెండు గ్రహాలు కూడా అంత అనుకూలమైనటువంటిది, ఒక ఆలస్యంగా ఉండేటువంటి విశేషాలు. కనుక మనం ఏం చేసుకుంటారంటే విశాఖ నక్షత్రం వారు తప్పకుండా గురు స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాం త్రసన్నిభం అని ఉంది కదా, అది ఒక 21 పర్యాయం పారాయణ చేసుకోండి. అలాగే శని స్తోత్రాన్ని చదువుకోండి. అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం. ఆ యొక్క శని స్తోత్రాన్ని ఒక 21 పర్యాయం చదువుకోండి. తర్వాత దుర్గామాత ఆరాధన తప్పకుండా చేయండి, కీడనొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయి. అంటే ఇందాక మీకు రాహు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు అని చెప్పినని మనం చెప్పుకున్నాం, ఇందాకనే చెప్పుకున్నాం. ఎందుకంటే మీకు రజితమూర్తిగా ఉన్నాడు రాహు అని చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా మాసాధిపతిగా వచ్చినటువంటి యొక్క రాహు ఉన్నాడే, కొంత తగ్గుతుంది కాబట్టి అనుకూలత. దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి, అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. తర్వాత అనురాధ నక్షత్రం వారికి 1 నుంచి 8 వరకు కూడా కుజుడు మాసాధిపతి, 9 తర్వాత కేతువు మాసాధిపతి. ఇది కుజుడు అనేటువంటిది మనకి తెలిసినటువంటిది, అగ్నికి సంబంధించినటువంటి యొక్క వాడు కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. కుజుడు యొక్క వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అది దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం కొలుచుకోవాలి, కార్తికేయుడు. అందువలన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ స్వామివారు మహానుభావులు, గురువుగారు ఆదిగురు ఆదిశంకరాచార్యుల వారు మనకి ఆ భిక్ష ఇచ్చారు. ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఇది చదువుకోండిరా, కుజుడు అనుగ్రహం పొందుతారు మీరందరూ కూడా 33 శ్లోకాలతోటి అది ఇచ్చారు. యూట్యూబ్లో లాగిన్ అయితే ఈజీగా వస్తుంది. అంటే మరి ఎక్కువ యూట్యూబ్ అంటుంటారు ఏంటండి మీరు మీ ఛానల్స్ అన్నీ యూట్యూబ్ ఛానల్స్ అని అనుకోవచ్చు మీరంతా కూడా. అది కాదు అక్కడ నేను చెప్పేది. నీ మన సౌలభ్యం కోసం పుస్తకాల్లో ఎక్కడ ఉన్నా చూసుకుంటారా అంటే అంత ఓపికలు ఎవరికి లేదు. ఇవాళ ఎంత యాంత్రిక యుగంలో నడుస్తున్నాం మనం. అందుకని చాలా ఈజీగా ఉండేటువంటి మెథడ్స్ అందుకోసం యూట్యూబ్ అని చెప్తున్నాను. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అని చెప్పంగానే మీకు ఆ 33 శ్లోకాలు తోటి ఆ స్తోత్రరాజం మనకు వస్తుంది. అది చక్కగా చదువుకోండి, దాంట్లో వినండి. పుస్తకాల్లో కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు చూసి చదువుకోవచ్చు. అలాగే శని స్తోత్రాన్ని కూడా చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాకృజం ఛాయా మార్తాణ సంభూతం తమ నమామి శనీశ్వరం. 20 పర్యాయం చదువుకోండి. అలాగే సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వారు 1 నుంచి 8 వరకు కూడా వారికి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. 9 తర్వాత శని మాసాధిపతిగా ఉంటాడు. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. తర్వాత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి, మంచి ఫలితాలను పొందుతారు అని చెప్పనని మీకు మనం చేసుకుంటూ ఈ వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.